మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం కొంచెం ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది మిత్రులు ఆప్షన్స్ గురించి కూడా రిక్వెస్ట్ చేశారు. డెఫినెట్గా ఈ వీడియోలో ఆప్షన్ ప్రీమియమ్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది తెలుసుకుందాం. దాని తర్వాత ఈ యొక్క ఆప్షన్ ప్రీమియమ్స్ తగ్గుతూ ఉంటాయి కదా, అది కూడా డిస్కస్ చేద్దాం. అది వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు ఇది తెలుసుకోవాలి. అండ్ దాని తర్వాత ఏంటంటే, మనకి ఈ యొక్క వాల్యూస్ ఆప్షన్స్ ప్రీమియమ్స్ తగ్గుతూ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ ఎక్స్పైరీ రోజు జీరో కూడా అయిపోతుంటాయి. అది ఎక్కడ చెక్ చేసుకోవచ్చు, అంటే పలానా డేకి ఎంత తగ్గొచ్చు అనేది రఫ్గా అనమాట, అది కూడా నేను చూపిస్తాను. లెట్స్ బిగిన్. మరో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇక జనరల్గా ఏంటంటే, మనకి ఎఫ్ అండ్ ఓ అంటాం. అంటే ఏంటి, ఇదేమో ఎఫ్ ఫర్ ఫ్యూచర్ అండ్ ఓ ఫర్ ఆప్షన్స్ అన్నమాట, రైట్? సో దీనికంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకి మిల్క్ ఉంది కదా, అది ఒరిజినల్ ప్రోడక్ట్, అంటే పాలు. దాని నుంచి మనం పెరుగు తోడేస్తాం, దాని తర్వాత మజ్జిగ చేస్తాం, వెన్న తీస్తాం, ఇంకా రకరకాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా డెరైవ్డ్ ప్రోడక్ట్స్ అన్నమాట. అంటే మిల్క్ అనే దాని నుంచి ఇన్ని ప్రోడక్ట్స్ వస్తాయి. అట్లాగనే ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ తీసుకుంటే, స్టాకు ఏ అనే స్టాకు, దాంట్లో ఫీచర్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి, అన్నిటికి కాదు కొన్నిటికి అనమాట. ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏంటి, లైక్ బటరు, మజ్జిగ, ఇవి అనుకున్నాం కదా, అట్లా డెరైవ్డ్ ప్రోడక్ట్స్ అంటాం వీటిని. సింపుల్గా చెప్పాలంటే ఒరిజినల్ ప్రోడక్ట్ కాదు. ఒరిజినల్ ప్రోడక్ట్ ఏంటంటే స్టాక్ అనమాట. ఏ అనేది ఒరిజినల్ ప్రోడక్ట్, మనకి అక్కడ ఏదైతే మిల్క్ ఒరిజినల్ ప్రోడక్టో ఇది డెరైవ్డ్ ప్రోడక్ట్స్ అంట. ఓకే, ఇక దానికి కొంచెం డీప్గా వెళ్తే కూడా టైం పడుతుంది. ఇకపోతే ఓ ఆప్షన్కి ప్రీమియం ఉంటుంది, మనందరికీ తెలుసు. ఆప్షన్ ప్రీమియం మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ధన్ అనే ప్లాట్ఫామ్కి వెళ్ళాను, ఆప్షన్స్ ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఆప్షన్స్ ట్రేడర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నిఫ్టీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ స్ట్రాటజీ ఏమవుద్దు, యాడ్కి వెళ్ళాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 21,737 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఏది నిఫ్టీ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 750 కాల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బై చేస్తున్నాను. ఓకేనా, ఎంత ఉంది దాని ప్రీమియం చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దాని యొక్క ప్రీమియం ఎంత ఉందనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. 21,750 కాలు, లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ 190 రూపాయలు ఉంది. దీన్ని మనం ఏమంటామంటే ఆప్షన్ ప్రీమియం. ఓకే, చూడండి, స్ట్రైక్ మారుతున్న కొంది ప్రీమియం కూడా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 22,500కి వెళ్ళామనుకోండి, 64.25 రూపాయలు ఉంది ప్రీమియం. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ 21,500 కాల్కి వెళ్ళామనుకోండి, 321.60 రూపాయలు ఉంది. సో డిఫరెంట్ స్ట్రైక్ని బట్టి ఏమవుతుందంటే ఆప్షన్ ప్రీమియం అనేది మారుతుంది. ఇక్కడ దాకైతే క్లియర్గా ఉంది. అదేవిధంగా పుట్ సైడ్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 21,250 చూసుకుంటే 26 రూపాయలు ఉంది. 21,750 పుట్ చూస్తే 146.90 రూపాయలు ఉంది. 22,050 చూసుకున్నట్టయితే 310 రూపాయలు ఉంది. సో డిఫరెంట్ స్ట్రైక్స్, కాల్స్ కానీ పుట్స్ కానీ డెఫినెట్గా ఏంటంటే ప్రీమియమ్స్ అనేది మారుతూ ఉంటాయి. అవి పెరగొచ్చు, తగ్గొచ్చు అనమాట. దట్ ఈస్ కాల్డ్ ప్రీమియం, రైట్? ఇక్కడ ఆప్షన్ ప్రీమియం అనేది మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, రెండు పారామీటర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆప్షన్ ప్రీమియం షార్ట్ కట్లో రాస్తున్నాను. ఫస్ట్ది వచ్చేసరికి టైం వాల్యూ ఉంటుంది. ఓకే, అయితే కొన్ని ఆప్షన్స్కి ఏంటంటే, ఆప్షన్ స్ట్రైక్కి ఓన్లీ టైం వాల్యూ ఉంటుంది. కొన్నిటికేమో ఓన్లీ టైం వాల్యూ ఉంటుంది. ఓకేనా, కొన్నిటికి వచ్చేసరికి ఇంట్రిన్సిక్ వాల్యూ కూడా ఉంటుంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కూడా నిజానికి దానికి ఉన్న ఒక ఒరిజినల్ వాల్యూ అన్నమాట. ఓకే, ఆప్షన్స్లో కూడా ఒరిజినల్ వాల్యూస్, డమ్మీ వాల్యూస్ ఉంటాయి అంటే ఉంటాయి. ఓకేనా, సో ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే నిజంగా ఉండాల్సిన వాల్యూ అని చెప్పొచ్చు. డమ్మీ వాల్యూ అనకూడదు, కానీ ఉండాల్సింది ఒరిజినల్గా ఎంత ఉండాలి, బట్ ఇంకొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే ఆప్షన్ ప్రీమియం ఎక్కువగా ఉందంట. అయితే ఈ టైం వాల్యూ అనేది ఏంటంటే, మనకి ఓటీఎంస్ కానీ, చూడండి, ఆప్షన్ ప్రీమియమ్స్ మనం చెక్ చేసేటప్పుడు ఎడ్ ద మనీ ఆప్షన్స్ లేకపోతే అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్, వీటికి ఈ యొక్క టైం వాల్యూ మాత్రమే ఉంటుంది. చూపిస్తాను చార్ట్ మీద ఇక్కడ, అప్పుడు మీకు అర్థమవుతుంది.
ఓన్లీ టైం వాల్యూ ఉంటుంది. ఏ వెయిట్కి ఎట్ ద మనీ ఆప్షన్స్, అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్, ఓకే. బట్ ఇన్ ద మనీ ఆప్షన్స్కి ఏముంటుందంటే, ఇన్ ద మనీ ఐటీఎం అంటాం కదా, దానికి టైం వాల్యూ ఉంటుంది, ఇంట్రెన్సిక్ వాల్యూ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలా తీయొచ్చు అంటే టైం వాల్యూ ఎంత ఉంది అనేది ఎలా తెలుసుకోవచ్చు అనేది చూద్దాం ఇక్కడ ప్రాక్టికల్గా. రైట్, నేనేం చేస్తున్నానంటే దీనికి వెళ్ళాను. చూడండి, నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక ప్రైస్ అనేది సెలెక్ట్ చేశాను. ఏది? ప్రీమియంని. 190 రూపాయల 5 పైసలు ఉంది. ఓకే, డెఫినెట్గా ఇది మనకి ఎట్ ద మనీ ఆప్షన్, ఓకేనా. ఎట్ ద మనీ ఆప్షన్ ఇది. ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, ఓటీఎం అంటే కొద్దిగా ఐడియా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఐడియా లేకపోతే మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను వీడియో, ఒకసారి చూడండి. ఇది ఎట్ ద మనీ ఆప్షన్ అన్నమాట. మనం ఏమనుకున్నాం, ఎట్ ద మనీ ఆప్షన్స్కి కానీ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్కి కానీ ఉన్న వాల్యూ కంప్లీట్గా టైం వాల్యూ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రీమియం ఎంత? 190 రూపాయల 5 పైసలు. ఇది కంప్లీట్గా టైం వాల్యూ, దీంట్లో ఎటువంటి నిజమైన వాల్యూ లేదు. ఓకే, ఫైన్. సో అంటే మళ్ళీ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, నిజమైన వాల్యూ అంటే ఏంటి అంటే, అంటే లైక్ మనం ఏదన్నా ప్రోడక్ట్ కొంటున్నాము, ఒక ల్యాండ్ కొంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్, బట్ ల్యాండ్ 1 మంత్ తర్వాత కొనాలా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. అలా అని ల్యాండ్ లార్డ్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ ల్యాండ్ ఉంచు, నాకు 1 మంత్ తర్వాత నేను చెప్తాను అన్నామనుకోండి, ఓకేనా, ఆయన ఏమంటారంటే నాకు ఎంతో కొంత టోకెన్ అమౌంట్, ఇంగ్లీష్లో లేకపోతే తెలుగులో బయానా అంటారు, ఇంకా ఏమంటారు డిఫరెంట్ లాంగ్వేజ్లో ఐడియా లేదు, కొద్దిగా అమౌంట్ ఇవ్వు నాకు అంటాడు. ఎందుకంటే లేకపోతే వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు కదా, అలా ఇవ్వకుండా ఉండాలి అంటే నాకు కొద్దిగా టోకెన్ అమౌంట్ ఇవ్వు అంటారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక 10 లాక్ ఉందనుకోండి ఆ ల్యాండ్ వాల్యూ, ఒక 20,000 లేకపోతే 10,000 మనం ఏంటంటే బయానా ఇస్తాం, లేకపోతే టోకెన్ అమౌంట్ అంటాం కదా అది ఇస్తాం అన్నమాట. ఆ వాల్యూ దాన్ని మనం సింపుల్గా టైం వాల్యూ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. జస్ట్ మనం 1 మంత్ పెట్టాం కదా పీరియడ్, ఆ 1 మంత్ కోసం 10,000 ఇస్తున్నాం, ఏది మన కోసం ఆపి ఉంచడానికి సింపుల్గా చెప్పాలంటే. లేకపోతే ఆయన ఏం చేస్తాడు, ల్యాండ్ లార్డు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇప్పుడు మనం 10,000 అడ్వాన్స్ ఇచ్చాం కదా, రేటు మాట్లాడుకున్నాం 10 లక్షలు అని చెప్పేసి, ఇప్పుడు ఎవరికి ఇవ్వడానికి లేదు ఎందుకంటే మనం టోకెన్ అడ్వాన్స్ ఇచ్చామన్నమాట. ఒకవేళ చూడండి, ఈ 30 డేస్ గ్రేస్ పీరియడ్ ఏదైతే పెట్టుకున్నాం మనము, ఆ డేస్లో మనం ల్యాండ్ కొనలేదనుకోండి, మన ఇష్టం, కొనవచ్చు కొనకపోవచ్చు, నాకు అక్కర్లేదండి, మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు అని చెప్పొచ్చు మనం. బట్ ఏం జరుగుతుందంటే, ఈ 10,000 మనం ఏదైతే ఇచ్చామో అది మనకి ఇవ్వరన్నమాట సింపుల్గా. లేదు మనకు నిజంగా కావాలి అనుకొని వెళితే 30 డేస్ లోపు వెళ్ళాలి, అర్థమవుతుందా, వెళ్ళి మనం ఈ యొక్క ల్యాండ్ అనేది పర్చేజ్ చేయాలి. సో అట్లాగనే ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటంటే నిజమైన వాల్యూ కాదు, ఇది మనం జస్ట్ పే చేస్తున్నాం. ఎందుకంటే 1 మంత్లో ఈ యొక్క ప్రైస్ పైకి వెళ్ళొచ్చు కదా, అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క పర్టికులర్ స్ట్రైక్ని బై చేస్తున్నాం అనమాట. ఈ ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఇది టోకెన్ అమౌంట్ అనమాట, దీంట్లో నిజమైన వాల్యూ ఏం లేదు ఇక్కడ. ఓకే, ఫైన్. దాని తర్వాత చూడండి, ఇది టైం వాల్యూ. నేనేం చేస్తున్నానంటే కొద్దిగా ఇన్ ద మనీకి వెళ్తున్నా. ఇప్పుడు చూడండి, స్పాట్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, 21,737 కదా, నేను 21,700కి వెళ్ళాను. చూడండి, 21,737.60 రూపాయల దగ్గర స్పాట్ అనేది ఉంది. కొద్దిగా స్లోగా వెళ్తున్నాను. దాని తర్వాత నేను సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే ఇన్ ద మనీ అనమాట. అంటే ఇన్ ద మనీ అని ఎందుకు అంటున్నానంటే 21,700 దాటి పైకి వెళ్ళిపోయింది కదా, అది ఇన్ ద మనీ అయిపోతుంది. సో 21,700 ఆ స్ట్రైకు ప్రీమియం ఎంత ఉంది అక్కడ, ఎంత ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 223 రూపాయలు ఉంది. ఎంత? 223 రూపాయలు ఉంది. బట్ నిజానికి దాని వాల్యూ ఎంత, ఒరిజినల్ వాల్యూ? దట్ ఈజ్ కాల్డ్ ఏంటంటే ఇంట్రెన్సిక్ వాల్యూ. నిజమైన వాల్యూ ఎంత ఉండాలి అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ. ఎంత ఉండాలి? సింపుల్, చూడండి ఇక్కడ ఈ 21,000 దాటి ఎన్ని పాయింట్లు పైకి వెళ్ళింది, కరెక్ట్గా 37.60, అంటే రఫ్గా మనం దీన్ని 38 పాయింట్స్ అనుకుందామా, అర్థం అవటం కోసం రౌండ్ చేశాను నేను, 38 పాయింట్స్ వెళ్ళింది. సో నిజమైన వాల్యూ ఎంత ఉండాలి దానికి, 38 పాయింట్సే. ఓకే, సో 223 - 38, చూడండి క్యాల్కులేట్ చేస్తున్నాను నేను ఇప్పుడు, దాని వాల్యూ ఎంత ఉండాలంటే
38 పాయింట్లు ఉండాలి, ఎందుకంటే 21,700 దాటి 38 పాయింట్లు మాత్రం పైకి వెళ్ళింది. అది నిజమైన వాల్యూ 38, అది ఇంట్రెన్సిక్ వాల్యూ. బట్ టైం వాల్యూ ఎంత ఉందనేది క్యాల్కులేషన్ ఎలా చేస్తామంటే, ఇక్కడ చూడండి 223 రూపాయలు మైనస్ 38 అనేది క్యాల్కులేట్ చేస్తే చూడండి 185 పాయింట్లు అనేది రావడం జరిగింది. ఎంత? 185. సో ఇప్పుడు మనకు క్లారిటీ రావడం జరిగింది. దీంట్లో ఇది ఇందమనీ ఆప్షన్ కదా, 21,700 అనేది డెఫినెట్గా ఇందమనీ కాల్ ఆప్షన్. ఓకేనా, క్యాల్కులేట్ చేసే పద్ధతి. దీంట్లో ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉంది? రఫ్గా 38 పాయింట్లు ఉంది. మిగతాదేంటి? టైం వాల్యూ ఎంత ఉంది? 185 పాయింట్లు ఉంది. సింపులా? ఓకే. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఎంట్రెన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 21,600 కాల్ సెలెక్ట్ చేసుకున్నా నేను, 21,600 కాల్ సెలెక్ట్ చేసుకున్నా, అది దాటి ఎన్ని పాయింట్లు అయింది? ఇప్పుడు స్పాటు 21,738 రఫ్గా, అంటే 138 పాయింట్లు పైకి వెళ్ళింది. ఇది మన స్ట్రైకు, ఇది దాటి స్పాట్ అనేది పైకి వెళ్ళింది, 138 పాయింట్లు వెళ్ళింది. ఇది కరెక్ట్గా మనం చెప్పాలి అంటే కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ. సో మనకి ఎంత ఉంది ప్రీమియం? 285 ఉంది. ఓకేనా, సో దీంట్లో ఏంటంటే రెండు వాల్యూస్ ఉన్నాయి, ఒకటి ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూ. సో 138 రూపాయలు పోతే 285 రూపాయల్లో మిగిలిందంతా కూడాను ఏంటంటే టైం వాల్యూ అనమాట. సో సమయం గడుస్తున్న కొద్దీ ఈ యొక్క వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది. ఫైన్, దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే డిలీట్ చేసేసాను, యాడ్ వెళుతున్నాను. చూడండి థీటా డీకే అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనకి ఒక ఐస్ బై చేసుకున్నాం, చిన్నప్పుడు మనం ఐస్ క్రీమ్ ఐస్ కానీ కొనుక్కునేవాళ్ళం కదా, ఇది ఐస్ అనమాట. అలా తినలేదు, కాసేపు ఇలా పెట్టుకున్నాం ఒక 10 నిమిషాలు ఎవరితో మాట్లాడదాం, ఐస్ ఏమవుతుంది? మెల్ట్ అయిపోద్ది, అంటే ఉండాల్సిన సైజు తగ్గిపోద్ది అనమాట. సో దీన్నే మనం ఏమంటామంటే డికే అంటాం. ఓకేనా, సో అట్లాగనే ఆప్షన్స్లో కూడా ఇన్బిల్ట్ ఫార్ములా అనేది పెట్టారనమాట. ఆప్షన్స్ కాలం గడుస్తున్న కొద్దీ దాని యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో తగ్గుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో 200 రూపీస్ ఒక స్ట్రైక్ ఏదన్నా అనుకుందాం, ఒక ఎడ్దామని ఆప్షన్ ఏదో సెలెక్ట్ చేసుకున్నాం, 200 ఉంది. టైం గడుస్తున్న కొద్ది ఏమవుతుందంటే దీని వాల్యూ ఏమవుతుందంటే తగ్గుతూ ఉంటుంది. ఓకేనా, ఏది? థీటా డికే వల్ల. రైట్, ఇక్కడ చూడండి. అయితే ఈ థీటా డికే అనేది ఎలా ఉంటుంది అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, చెప్తున్నాను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసరికి మనకి ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వచ్చేసరికి వై యాక్సెస్, ఇది వచ్చేసరికి ప్రైస్, ఇది వచ్చేసరికి టైం అనమాట. రైట్, టైం అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మనకి ఎప్పుడు ఎక్స్పైరీ, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం శుక్రవారం ఎక్స్పైరీ అయిపోయింది, ఏదన్నా తీసుకుందాం శుక్రవారం ఎక్స్పైరీ అయిపోయింది, మండే నుంచి మనకి కొత్త కాంట్రాక్ట్ స్టార్ట్ అయింది అంతే కదా. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, లాస్ట్ రోజు ఇది ఫ్రైడే. సింపులా, ఇది ట్యూస్డే. ఓకే, ఏదైనా ఒక స్ట్రైక్ ప్రైస్ తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ అది స్టార్ట్ అవ్వడం 100 రూపీస్ దగ్గర స్టార్ట్ అయింది అనుకుందాం. ఇది చూడండి, ఇక్కడ ఇది 25 రూపీస్, ఇది 50 రూపీస్, ఇది 75 రూపీస్, ఇది వచ్చేసరికి 100 అనుకుందాం. ఓకేనా, 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. ఎప్పుడు? మండే. కానీ ఆప్షన్ ప్రీమియమ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఓకేనా, తీటా, గామా, డెల్టా, వేగా అండ్ స్పాట్ ప్రైసు, స్పాట్ నుంచి ఎంత డిస్టెన్స్ మనం స్ట్రైక్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సింపుల్గా మనకి ఎక్కడికి వెళ్ళలేదండి, మార్కెట్ ఓపెన్ అయింది మండే 21,500 దగ్గర అనుకుందాం. మనకి ఫ్రైడే కూడా చూడండి, ఇది మండే స్పాట్ ప్రైస్ సోమవారం, ఫ్రైడే కూడా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 21,500 దగ్గరే ఉంది, అస్సలు కదలలేదు అనుకుందాం, ఊరికే ఎగ్జాంపుల్గా మీకు అర్థం అవ్వడానికి. ఓకే, ఫైన్, బాగుంది, అసలు ఏం కదలలేదు. మిగతా అన్ని ఫ్యాక్టర్స్ ఇంప్లాయిడ్ వాల్టైల్టీ అవి ఇవి ఉంటాయన్నమాట దీంట్లో కూడా, అవన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయనుకుందాం. అలా మనం అంటాం కదా భూమి ఆగిపోతే అని, అలాగా ఆగిపోయిందని చెప్పేసి అనుకుందాం. అయితే చూడండి, ఫస్ట్ మండే రోజు 100 రూపీస్ ఉంది కదా, దాని తర్వాత ట్యూస్డే రోజుకి కొద్దిగా తగ్గుతుంది.
ఓకేనా? దాని తర్వాత వెన్స్డే రోజు కొద్దిగా తగ్గుతుంది, దాని తర్వాత థర్స్డే తగ్గుతుంది, ఫ్రైడే అంటే ఎక్స్పైరీ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడే అనుకుంటున్నాం కదా, ఫ్రైడే రోజు ఏమైపోద్ది అంటే జీరో అయిపోద్ది. ఏది ఎట్ ద మనీ కానీ అవుట్ ఆఫ్ ద మనీ కాల్స్ కానీ మనం తీసుకుంటే ఇన్ ద మనీ ఆప్షన్స్లో కూడా టైం వాల్యూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ టైం వాల్యూ అనేది ఇక్కడ మనకి ఎగనిస్ట్గా పనిచేస్తుంది అనమాట ఆప్షన్ బాయర్కి. సో కాలం గడుస్తున్న కొద్ది ఏమవుతుందంటే అన్ని పారామీటర్స్ సేమ్గా ఉన్నప్పటికి కూడాను అదేంటి, సోమవారం 21,500 దగ్గర ఉంది, ఫ్రైడే శుక్రవారం కూడా 21,500 దగ్గరే ఉంది, అన్ని పారామీటర్స్ సేమ్ ఉన్నాయి అంటే ఇంప్లైడ్ వోల్టాలిటీ కానీ అన్నీ. బట్ ఎందుకు ప్రైస్ తగ్గిందంటే ఇన్బిల్ట్ ఒక ఫార్ములా ఉందన్నమాట, దట్ ఈస్ కాల్డ్ థీటా డికే. ఓకే అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మన ఒక పాయింట్ ఏంటంటే ఫస్ట్ స్లోగా ఉంటుంది డికే అనేది, ఫస్ట్ 3 డేస్ 4 డేస్, లాస్ట్లో ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. అయితే ఇది మనం ఎక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ థీటా డికే అనేది చూద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, బుల్లిష్గా ఉంది. నేనేం చేస్తానంటే 21,750 కాల్ అనేది బై చేస్తున్నా. ఓకేనా? చూడండి, బై చేస్తున్నా. మనం బై చేస్తుంది ఎట్ ద మనీయా, ఇన్ ద మనీయా, అవుట్ ఆఫ్ ద మనీ, స్లైట్గా ఓటీఎం అనమాట. చూడండి, మనకి 21,737 దగ్గర ప్రైస్ ఉంటే నేనేం చేస్తానంటే ఇక్కడుంది ప్రైసు, నేను 21,750 అనేది బై చేస్తున్నాను. సో బై చేశాను, సింపుల్ బాగుంది. ఎందుకు నేను ఆప్షన్ బై చేస్తున్నాను, రేపు ఏదైనా పెరుగుతుందని అనుకుంటున్నాను, లేకపోతే ఈ వీక్ హోల్డ్ చేస్తున్నాను. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత డికే అవుతుంది అనేది మనం చూస్తే చూడండి, డెల్టా మనం సెలెక్ట్ చేసింది 0.51. అంటే డెల్టా అంటే ఏంటి మళ్ళీ, అది ఆల్రెడీ చెప్పాను, మరొకసారి చెప్తున్నారు. ఒకవేళ 100 పాయింట్స్ అనేది పెరిగిందనుకోండి, నిఫ్టీ మనం కొన్నాక మనకి 51 రూపాయలు గ్యారంటీగా వస్తాయి, ఎందుకంటే డెల్టా వాల్యూ 0.5 ఉంది కాబట్టి, 0.51 కాబట్టి 51 రూపాయలు వస్తుంది. అయితే తీటా ఎంత తగ్గొచ్చు అంటే 35.73 రూపాయలు అనేది తగ్గుతుంది. ఓకేనా? 35.71 రూపాయలు అనేది తగ్గుతుంది అనమాట. ఎవ్రీడేకి కూడా అంత తగ్గుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అనుకున్నట్టు ఎక్స్పైరీ దగ్గరకు వస్తున్న కొద్ది ఏమవుద్దంటే ఫాస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, తగ్గుతూ ఉంది బట్ లాస్ట్ రోజు సడన్గా పడిపోద్ది ఎక్స్పైరీ రోజు. అందుకని మీకు చూపించడం కోసం నేనేం చేస్తానంటే ఇక్కడ మనం ఏం చేసాం, 1 ఫిబ్రవరి, ఓకే 29 ఈరోజు 1 ఫిబ్రవరి ఎక్స్పైరీ ఉంది, దాన్ని నేను సెలెక్ట్ చేశాను, 21,750 కాల్ని బై చేశాను. అయితే తీట ఎంత చూపిస్తుందంటే 35 రూపాయలు లాస్ అయిపోతాం మనం హోల్డ్ చేస్తే ఎవ్రీడే కూడా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు ఎంత ఉంది, 21,738 ఎంత ఉంది కదా, ఎక్స్పైరీ రోజు కూడా అదే ఉందనుకోండి లాస్ట్లో ప్రైసు, స్టిల్ ఏంటంటే మనకి ఈ యొక్క డికే అనేది కనిపిస్తుంది అనమాట. నేనేం చేస్తున్నానంటే అర్థం చేసుకోవడం కోసం ఇంకొకటి ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ యాడ్ సెక్షన్ అనే దానికి వెళ్ళాను. వెళ్ళి ఏం చేస్తున్నట్టు ఇప్పుడు స్ట్రైక్ అనే ఎక్స్పైరీ చేంజ్ చేస్తున్నా. చూడండి, 1 ఫిబ్రవరి అంటే కొత్తగా ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, సారీ 1 ఫిబ్రవరికి మనకి ఎక్స్పైరీ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేశాను. దాని తర్వాత నేనేం చేస్తున్నానంటే మంత్లీ కాంట్రాక్ట్ అనమాట, ఏది 29 ఫిబ్రవరి ఇక్కడ మనం చేంజ్ చేస్తున్నాం. ఇది ఇంపార్టెంట్, అండర్స్టాండ్ చేసుకోండి. 1 ఫిబ్రవరి ఎక్స్పైరీ ఉంది అంటే చాలా దగ్గరగా ఉంది, ఈరోజు 29 ఏది జనవరి, 1 ఫిబ్రవరి నెక్స్ట్ మనకి ఇమీడియట్గా ఎక్స్పైరీ ఉంది. దీన్ని సెలెక్ట్ చేసి చూపించాను, దానివల్ల మనకి 35 రూపాయలు తగ్గుతుంది అనుకున్నాం. నేనేం చేస్తానంటే 29 ఫిబ్రవరిన ఉన్న కాంట్రాక్టు సెలెక్ట్ చేస్తున్నాను, ఇది ఎక్స్పైరీ అనమాట, చేంజ్ చేశాను. 21,750 సేమ్ స్ట్రైక్ మనం తీసుకున్నది ఏంటి, ఫిబ్రవరి 1 ఫిబ్రవరి 21,750 కాల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చేంజ్ చేసి అంతే, ఏది ఎక్స్పైరీ చేంజ్ చేసి మంత్లీకి వచ్చాను, సేమ్ 21,750 మళ్ళీ బై చేస్తున్నా. ఫైన్, సింపుల్, రెండు ఒకటే కదా, సేమ్ స్ట్రైక్ బట్ కాంట్రాక్టు ఎక్స్పైరీ మారింది. అయితే దీని యొక్క వాల్యూస్ కొంచెం చేంజ్ ఉంటాయి చూడండి. ఇక్కడ తీటా డికే అనేది 9 రూపాయలు చూపిస్తుంది, ఓకే 9.25 రూపాయలు చూపిస్తుంది. ఎందుకు అంటే ఇది మంత్లీ కాంట్రాక్ట్ అనమాట, అంటే చాలా లాంగ్ పీరియడ్ ఉంది కదా, ఇంకా 28-29 రోజులు ఉంది, దగ్గర దగ్గర 4 రోజులు ఉంది ఈ ఎక్స్పైరీ అవడానికి. అందుకని తీటా అనేది ఏంటంటే అంత ఫాస్ట్గా లేదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? బట్ ఎక్స్పైరీ రేపో ఎల్లుండో ఉంది కాబట్టి మనకి ఎప్పుడు 31, 1, 2, 3 రోజులు ఉంది కాబట్టి చాలా దగ్గరలో ఇది మనకి ఎక్కువగా చూపిస్తుంది.
అర్థమవుతుందా? హోప్ ఏంటంటే ఈ పాయింట్ అనేది మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేశారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మంత్లీ కాంట్రాక్ట్ మనం హోల్డ్ చేయాలి అనుకుంటే మంత్లీకి వెళ్ళడం బెటర్, లేదు మనం హోల్డ్ చేయకూడదు అనుకుంటే ఎస్పెషల్లీ సెల్లర్స్కి ఏంటంటే వీక్లీ ఎక్స్పైరీస్ చాలా బాగుంటాయి అన్నమాట, మంచి రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. వీక్లీ వెళితే ఏం జరుగుతుందంటే తీటా డికే అనేది ఎక్కువగా ఉంటుంది, మంత్లీకి వెళ్తే ఏంటంటే మనకి తీటా డికే అనేది తక్కువగా ఉంటుంది. ఇది వెరీ సింపుల్, క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఓకే, ఇక్కడ దాకా అయితే అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. మనం నేర్చుకున్నది ఈరోజు ఆప్షన్ ప్రీమియంస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, టైం వాల్యూ అంటే ఏంటి, ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటి, సో ఒక ఆప్షన్కి నిజంగా ఉన్న వాల్యూని ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూపించాను. దాని తర్వాత మనకి ఆప్షన్స్లో తీటా డికే అనేది ఎక్కడ చెక్ చేసుకోవచ్చు ప్రాక్టికల్గా, ఎందుకంటే ఒక్కొక్కసారి ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకుంటాం, బట్ ఎంత డికే అవుతుంది అనేది తెలియదు. ఇది చూస్తే మనకు అర్థమైపోద్ది. ఒకవేళ ఇప్పుడున్న ఆప్షన్ కనుక మనం బై చేసి పెడితే మంత్లీలోనే 9 రూపాయలు తగ్గుతుంది, కానీ తగ్గడం మాత్రం గ్యారంటీ. వీక్లీలో 37-35 రూపీస్ అనేది తగ్గుతుంది. ఓకేనా? ఇవి మొత్తం కూడా ఏంటంటే మనకి క్లారిటీ రావడం అనేది జరిగిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన స్టిల్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా ఏంటంటే నేను అవసరమైతే ఇంకొక వీడియో అనేది కూడా చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే డెఫినెట్గా మన వీడియోస్ని లైక్ చేస్తూ మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.